ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला हमारे यहाँ यूपीवीसी सीपीवीसी पाइप वाटर टैंक वॉल टाइल्स फ्लोरिंग टाइल्स पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। राजधानी डिलेक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जरचला। नमस्ते जे11 తెలుగు న్యూస్ కు స్వాగతం। నా పేరు సుధా। కరాటి మార్షల్ ఆర్ట్స్ తో దేహ దారుడ్యం పెంపు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ కింగ్ షోటోకాన్ విద్యార్థులకు ఘన సన్మానం। కరాటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల దేహ దారుడ్యం పెంపొందించడంతో పాటు మానసికంగా ఎదగవచ్చునని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు। ఇంటర్ స్టేట్ ఆన్లైన్ టోర్నీలో పతకాలు సాధించిన కింగ్ షోటోకాన్ కరాటీ క్లబ్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్ స్కూల్ ఆవరణలో నిర్వహించారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంతియాజ్ ఇసాక్ మాట్లాడుతూ బాలికల ఆత్మరక్షణ కోసం కరాటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరారు। విద్యార్థుల చదువులతో పాటు కరాటీలో రాణించాలన్నారు। మైనారిటీ విద్యార్థులు కరాటీ శిక్షణ తీసుకుంటుండడంతో సంతోషంగా ఉందన్నారు। ఆన్లైన్ టోర్నీలో తుపుడ మహేష్ కాజపాషా సాయి ప్రణీత్ సయ్యద్ ఉమేర్ సామీర్ ఫిదోస్ ఫరేహా షాజ్మిన్ బంగారు పతకాలు మానస హఫ్సా హఫాబ్స్ కాంస్య పతకాలు సాధించగా వీరికి ఇంతియాజ్ ఇసాక్ తదితరులు ఘనంగా సన్మానం చేశారు। వీరు గత కొన్నేళ్ల నుంచి కింగ్ షోటోకాన్ కరాటీ క్లబ్ ఫౌండేషన్ జహంగీర్ బాషా కాద్రి వద్ద కరాటీ శిక్షణ అందుకున్నారు। అనంతరం చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ను ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ సంఘం కార్యనిర్వాహక ప్రతినిధి చెన్న వీరయ్య షింగ్ ఓటోషాన్ కింగ్ షోటోకాన్ కరాటీ క్లబ్ ఫౌండేషన్ జహంగీర్ బాషా కాద్రి ఇబ్రహీం కాద్రి సీనియర్ కరాటీ విద్యార్థులు నేహా ఫాతిమా ఉజేఫ్ షరీఫ్ అమన్ తదితరులు పాల్గొన్నారు। చాలా గొప్పతనం ఎందుకంటే ఈ ఈ ఈ విషయంలో కరాటే నేర్చుకోవడంలో ఒకవేళ హెల్త్ బాగుంటుంది తర్వాత కరాటే నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో కూడా బాగా ఉపయోగపడతారు। ముఖ్యంగా గర్ల్స్ని కరాటే నేర్పడంలో చాలా బాగుంటుంది। నేను జహంగీర్ ఖాద్రీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను। కరాటే విషయంలో మీరు ఎంత శ్రద్ధ తీసుకొని ఎంతోమందికి నేర్పిస్తున్నారు మీరు దీనివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది। రేపు కరాటే విషయంలో ఎంఎఫ్సి తరఫున ఏం ఎటువంటి సహాయం కావాలని ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను। జహంగీర్ ఖాద్రి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను। మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।